జగన్కి గుండెకాయి లాంటి వ్యవస్థల్ని దెబ్బగొట్టాలా. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హడావి నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. మా చిన్నీది పట్టుకున్నారు, నాది తీశారు, ఇంకొకళ్ళు తీశారు. ఫోన్ ట్యాపింగ్ అని ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. అప్పట్లో ఆయన పేరేంటి, మన కోటన్ రెడ్డి చెప్పినట్టు ఎవరితోనో మాట్లాడినటువంటి ఆడియో తెర చూస్తే ఏం బయటపడింది, అది ఫోన్ వాయిస్ రికార్డ్ చేసింది బయటపడింది, అంత మించి ఏం లేదు. లేకపోతే అప్పుడే అయిపోయి ఉండేది కదా ఫోన్ ట్యాపింగ్, లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఉండేవాడు కోటన్ రెడ్డిలో, లేకపోతే కోటన్ రెడ్డి తరపున తెలుగుదేశం అన్న వెళ్ళి ఉండేది. ఊరికనే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు మనం ఒక కీలకమైన ఆరోపణ చేసేస్తే ఆరోపణకు కంగారు పడిపోయేసి, అంటే ఎన్నికల సంఘం ఏంటంటే ఆరోపణ చేయగానే ఆధారంగా ముందు బదిలీ చేసేస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం వీళ్ళకి ఎవరైతే ఇబ్బంది అవుతారో ఆ అధికారుని రోజు టార్గెట్ చేయడం, ఏదో మూడు పేర్లు ఫోన్ ట్యాపింగ్లు వీడియోస్ చేయట్లేదని నేను సర్టిఫికేట్ ఇవ్వను. ఖచ్చితంగా ఇంతకుముందు తెలుగుదేశం కూడా చేసే ఉండాలి, ఎందుకంటే పెగాసస్ సాఫ్ట్వేర్ కొనదప్పుడే కదా, ఇప్పుడు కొత్తగా కొనదు కాదు కదా. వీళ్ళు వాడింది ఏదో వాళ్ళకి తెలుసు, వాళ్ళు వాడేది వీళ్ళకేంటి తెలుసు. కాబట్టి అది ఐఫోన్లో ట్యాపింగ్ చేయడం సాధ్యం కాదు, అందుకే ప్రతి నాయకుడు ఐఫోన్ వాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలప్పుడు విద్యావంతులైన మన పార్టీ వాళ్ళని మోటివేట్ చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి తీసుకెళ్ళాలి, అదే ప్రస్తుతం నడుస్తుంది.